ఎఫ్ గవర్నమెంట్ రెండవసారి ప్రమాణ స్వీకారం చేసింది. పినరాయి విజయన్ నాయకత్వం రెండవసారి పెద్ద విజయం సాధించింది. అది అన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మండాయి, ఆడ ప్రభుత్వాలు కొత్తగా ప్రమాణ స్వీకారం చేసింది. కానీ భారతదేశం మొత్తం అది కానీ ఏ రాష్ట్రంలో ఏ పార్టీ చేయలేనటువంటి ఘనకార్యం ఒక సిపిఎస్సి మాత్రం చేసినది చెప్పుకోగలను. వాళ్ళు చేసిన పని బహుశా భారతదేశం ఇతర రాష్ట్రాలలో కూడా సిపిఎస్సి కూడా చేయలేదు, అది కేరళ చేయగలిగారు. దానికి కారణం ఏంటంటే అక్కడ మొట్టమొదటి సిపిఐ కూడా 2 పోటీ చేసినటువంటి అభ్యర్థి మూడోసారి పోటీ చేయలేదు, అది అలవాటు చేశారు. తర్వాత సిపిఎం కూడా దాన్ని ఫాలో అయ్యి వాళ్ళు కూడా ఆ లైన్ పెట్టుకున్నారు. ఇప్పుడేమైంది, ఈ మంత్రివర్గంలో గత మంత్రివర్గంలో చాలా చురుకైన పాత్ర వేసిన వాళ్ళు ఉన్నారు, వరల్డ్ ఫేమస్ అయినటువంటి ఉన్నారు. కానీ అందరినీ పక్కన పెట్టి అందరినీ కొత్త వాళ్ళని తీసుకున్నారు. సిపిఐ సిపిఎం రెండు కూడా అందరినీ కొత్త వాళ్ళనే మంత్రివర్గం తీసుకున్నారు, పాత వాళ్ళని తీసుకోలేదు. పాత వాళ్ళు చాలామంది బాగా పనిచేసే వాళ్ళు ఉన్నారు, చాలా నిష్ణాతులు. అయినా సరే ఎవరిని తీసుకోకుండా అంతా కొత్త ముఖాలనే సిపిఐ సిపిఎం కలిసి మంత్రివర్గానికి కూర్పు చేసిందంటే ఆ ధైర్యానికి మెచ్చుకోవాలా. అది అక్కడ ఉన్నటువంటి మోరల్ విజయం. అది నిజంగానే ఏ అన్ని రాష్ట్రాల్లో దేశం మొత్తం మీదుగా అన్ని పార్టీలు కూడా అది అనుసరిస్తే రాజకీయాలు బాగుపడతాయి. చివరికి సిపిఐ సిపిఎం కూడా బయట చేయలేదు, అక్కడ చేసింది. ఇప్పుడు మన వామపక్ష పార్టీలు కూడా పాట తీసుకోవాలా? ఆ విధంగా ఎందుకు మనం కొనసాగించకూడదు? ఇతర పార్టీలు ఎందుకు ఆ విధంగా కొనసాగించకూడదు? చేస్తే రాజకీయాలు పరిశుభ్రం అవుతాయి, ఇటువంటి నీతిమంత రాజకీయాలు రావు, మంచి రాజకీయాలు వస్తాయి. ఇది ఒక